ఆదివారం కావడంతో చికెన్ మటన్ షాపులు రద్దీగా దర్శనమిస్తున్నాయి. షాపుల ముందు జనాలు భారీగా గుమిగూడడంతో లాక్డౌన్ రూల్స్ అతిక్రమించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేస్తున్నారు. వరంగల్లో చికెన్ సెంటర్ల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. సండే వచ్చిందంటే చాలు, చాలా మంది నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం సండే మార్కెట్ లో, ఇక్కడ బుగాల సముద్రం మార్కెట్ దగ్గర చూడొచ్చు, నాన్ వెజ్ షాపుల దగ్గర చాలా క్యూ లైన్ ఉంది. దీన్ని ముందే గమనించిన పోలీసులు ఒక కానిస్టేబుల్ ఇక్కడ డిప్యూట్ చేసి ఖచ్చితంగా క్యూ లైన్ పాటించాలి, సమ దూరం పాటించాలి, అలాగే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అందరినీ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా చర్య తీసుకున్నారు. పోలీసులను ఇక్కడ డ్యూటీలో ఉంచి మరీ సిబ్బంది చికెన్ షాప్ లో నిర్వహణ పూర్తయ్యే వరకు కూడా కొనసాగించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, సమదూరం పాటించిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది సుబేదార్ సీఐ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. చెప్పండి సార్, ఎలా ఉన్నది? ముఖ్యమంత్రి గారు 30వ తారీఖున పొడిగించడం జరిగింది. దీంట్లో అందరూ కూడా అంటే పొడిగించారు కాబట్టి ఎవరు కూడా డిసిప్లిన్ తప్పదు, డిసిప్లిన్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు సండే అవడం వల్ల ఇక్కడ మార్కెట్ లో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరికీ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఒక్క షాపులో రెండు షాపులోనూ వచ్చిన ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని మార్కెట్ మొత్తం కళ్ళీ తిరగకుండా ఎమ్మడే తీసుకోపోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ మార్కెట్ లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మంది కూరగాయల మార్కెట్కి వస్తారు కాబట్టి సండే కావడం వల్ల వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా కూడా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కువసేపు రాకుండా వచ్చిన వెంటనే ఎక్కడ అతి దగ్గరలో ఉన్న మార్కెట్లో కానీ షాప్లో కానీ నిత్యావసర వస్తువులు తీసుకొని పోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉమ్మి వేయడము, తప్పకుండా మాస్కులు ధరించాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. కొంతమందితో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎంతసేపు అయింది మీరు వచ్చి, ఎట్లా ఉంది డిస్టెన్స్ మెయింటెనెన్స్? పరిస్థితులు ఎలా ఉన్నాయి? డిస్టెన్స్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఇక్కడ డబ్బాలు గీసినారు, డబ్బాలలో నిల్చుంటారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒక 10-15 మినిట్స్ లో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు వచ్చి సోషల్ డిస్టెన్స్ ఉన్నా ఎక్కువ సంఖ్యలో కౌంటర్స్ ఏర్పాటు చేయడం వల్ల త్వరగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి షాప్ వాళ్ళతో మాట్లాడదాం, రేటు ఎలా పెరిగింది, రేట్ పరిస్థితి ఎలా ఉంది అనేది. బ్రదర్, ఒకసారి రేట్ పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉంది? రేటు ఉన్నాయి సార్, రేటు రీజనబుల్ గా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాబోయే రోజుల్లో పెరిగే పొజిషన్ ఉంది, బాగా పెరిగే పొజిషన్ ఉంది. బర్డ్స్ షార్టేజ్ అయితే అనేది 200, 240, 240, 250 వరకు పోవచ్చు. పర్లేదు సార్, బాగా కవర్ అయింది. లాక్డౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది, కానీ ఉన్న పరిస్థితులల్లో ఈ టైమింగ్స్ దీని మంద ఉన్న సడలించడం వల్ల కొంచెం కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పచ్చు. కొంతవరకు చాలా మంది కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి తీసుకొస్తున్నారు, కానీ లాక్డౌన్ కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. కొంత సమయాన్ని ఇవ్వడం వల్ల కొంత అందరికీ ఇవ్వాల్సినటువంటి సరుకు ఇవ్వగలుగుతున్నాం. ఇంకొక 4 రోజులు అయితే మాత్రం బర్డ్ షార్టేజ్ ఉంది కాబట్టి చికెన్ రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు మటన్ రేట్ కూడా సుమారు 800 పైగా పెరిగింది, దాంతో ఏది కొనాలంటే కష్టమవుతుంది. చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి స్పెషల్ డిషెస్ చేసుకునే అలవాటు పెరిగిన నేపథ్యంలో ఈ చికెన్ కి అలాగే మటన్ కి సండే మార్కెట్ కి చాలా గిరాకీ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత చూసి చూడడం వదిలేయడం వల్ల అన్ని మటన్ షాపుల దగ్గర రద్దీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.